కొత్త కోవిడ్ వేరియంట్ ఎరిస్ ఉక్లో వేగంగా వ్యాపిస్తోంది నిపుణులు అలారం ధ్వనిస్తున్నారు క్యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం ఇరస్ వేరియంట్ ఇప్పుడు ఏడు కొత్త కోవిడ్ కేసులలో ఒకటిగా ఉంది ఎరిస్ ఇప్పుడు ఉక్లో ఆర్క్టూరస్ తర్వాత రెండవ అత్యంత ప్రబలమైన వేరియంట్ క్యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ యూకే చేసే ప్రకారం కోవిడ్ పంతొమ్మిది యొక్క కొత్త వేరియంట్ యునైటెడ్ కింగ్డమ్ అంతటా వేగంగా విస్తరిస్తోంది ఇది దేశంలోని ఆరోగ్య అధికారులలో హెచ్చరికను రేకెత్తిస్తోంది వేగంగా వ్యాపిస్తున్న ఒమైక్రోన్ నుండి వచ్చిన ఇరస్ అనే మారుపేరు గల ఈజీ ఐదు పాయింట్ ఒకటి వేరియంట్ ఉక్లోగత నెలలో మొదటిసారిగా ఫ్లాగ్ చేయబడిందని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది అంతర్జాతీయంగా ప్రత్యేకించి ఆసియాలో పెరుగుతున్న నివేదికల కారణంగా హోరిజోన్ స్కానింగ్లో భాగంగా జూలై మూడు రెండు వేల ఇరవై మూడున పర్యవేక్షణలో మొదటగా ఈజీ ఐదు పాయింట్ ఒకటి సోకేతంగా పెంచబడింది యూకే డేటాలో జీనోమ్ల సంఖ్య పెరగడం మరియు అంతర్జాతీయంగా వృద్ధిని కొనసాగించడం వల్ల ఇది జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున పర్యవేక్షణలో సిగ్నల్ నుండివి రెండు మూడు జేయుల్ సున్నా ఒకటి వేరియంట్కి పెంచబడింది ఈ వంశాన్ని వేరియంట్గా ప్రకటించడం వలన మరింత వివరణాత్మకమైన క్యారెక్టరైజేషన్ మరియు విశ్లేషణ అనుమతించబడుతుంది అని యూకేచిసే తెలిపింది క్యూకేచిసే ప్రకారం ఇరస్ వేరియంట్ ఇప్పుడు ఏడు కొత్త కోవిడ్ కేసులలో ఒకటిగా ఉంది ఆగస్టు మూడు నయూకే ఇచ్చిసే తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా కోవిడ్ పంతొమ్మిది కేసులు పెరుగుతూనే ఉన్నాయి రెస్పిరేటరీ డేటామార్క్ సిస్టమ్ ద్వారా నివేదించబడిన నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు శ్వాసకోశ నమూనాలలో ఐదు పాయింట్ నాలుగు శాతం కోవిడ్ పంతొమ్మిదిగా గుర్తించబడ్డాయి ఇది మునుపటి నివేదిక నుండి నాలుగు వేల నాలుగు వందల మూడులో మూడు పాయింట్ ఏడు శాతంతో పోల్చబడింది అని ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది